అమ్మతోటి ఒకసారి ఏమన్నాడంటే, నువ్వు నన్ను కన్నావు, ఏంటిది నన్ను కనటం వల్ల నువ్వేమి సుఖపడలేదు, నా వల్ల నీకు అన్ని దుఃఖాలు వచ్చినాయి కానీ సుఖాలు ఏమి రాదు. ఇక లోకం వివేకానంద తల్లి అని మట్టుకు చెప్పుకుంటారు. ఏంటి లోకం వివేకానంద తల్లి అని చెప్పుకుంటారు కానీ నా వల్ల నీకేమి సుఖం లేదనే సంగతి నాకు తెలుసు అని చెప్పాడు. నా వల్ల నీకు దుఃఖం వచ్చింది కానీ సుఖం ఇవ్వలేదు, నేనేమి సంతోష పెట్టలేదు, నేనేమి సుఖపెట్టలేదు, కానీ నా వల్ల నువ్వు దుఃఖం వచ్చింది కానీ సుఖం ఇవ్వరాదు. స్పష్టంగా చెప్పుకోడు, నా వల్ల నువ్వు నీకు అశాంతి వచ్చింది కానీ నీకు శాంతి రాలేదు. కానీ ఒకటి మిగులుతుంది చివరికి, నువ్వు స్వామి ఈ తల్లి అని పిలుస్తే అది ఒకటే మిగిలిపోతుంది, మిగతా అన్నీ సొన్నా. నా వల్ల నువ్వు సుఖపడలేదు నా సంగతి నాకు తెలుసు, స్పష్టంగా చెప్పుకోడు. అది చెప్పి మాటలో స్పష్టంగా చెప్పుకోడు. నీకు డబ్బులు కావాలని అడిగాడు, ఎప్పుడైనా రామ్మని నీకు డబ్బులు కావాలంటాడు, నాకు ప్రస్తుతం ఏమైనా వద్దు అలా అని ఊరికి అవసరం అయితే అడుగుతానడు. ప్రస్తుతం ఏమి వద్దు ఏమని అడిగి ఏమని చెప్పింది, డబ్బులు కావాలా నీకు, మరి అందుకంటే నీకు నేనేం సేవ దగ్గరుండి సేవ చేయలేను కదా, డబ్బులు ఏమైనా కావాలని అడుగుడు. అయితే ఆవిడ అనేది డబ్బు డబ్బు వద్దనేది కాదు, డబ్బు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఎప్పుడన్నా అవసరమైతే అడుగుతానమాట కదా, గర్వం లేకుండా నిగర్వగానే చెప్పింది. అంటే నీ దగ్గర డబ్బు పుచ్చుకోకూడదని కాదు, అవసరం లేదు, అవసరమైతే అడుగుతానని చెప్పింది. అవసరమైతే అడిగి పుచ్చుకుంటాను, ప్రస్తుతం అవసరం లేదు. అయితే తమ్ముడు ఇద్దరు ఉన్నారు, సంపాదిస్తున్నారు, కాలేజీలో లెక్చరర్లు చేసేవాళ్ళు. వివేకానంద తమ్ముళ్ళు కాలేజీలో లెక్చరర్లు చేసేవారు, వాళ్ళు వాళ్ళు పోషించేవారు తల్లిని. ఆయన ఈ సన్యాసుడు డబ్బు వాళ్ళకి అక్కర్లేదు, ఈ సన్యాసుడు డబ్బు వాళ్ళకి అక్కర్లేదు అంచేత నువ్వు నీ డబ్బు అంటే తమ్ముళ్ళు ఇద్దరు ఏదో సంపాదించుకుంటున్నారు, నీ డబ్బు నేను అప్పుడైనా అవసరం అయితే. కానీ ఆశ్చర్యం ఉండే ఆడు కూర్చున్న గదిలోకి ఇప్పుడు బేరుగురు మట్టిలో ఆడు గది ఉండేది, మీరు గది చూశారు కదా వివేకానంద గది, ఆడు కూర్చున్న గదిలోకి ఆడు పడుకునే గదిలోకి ఆడు అమ్మ ఇప్పుడు వెళ్ళలేదండి. ఆశ్చర్యం, ఆడు సన్యాసం పుచ్చుకున్నారు, బయట ఉండేరే బుజ్జి అని పిలిచింది, చిన్నప్పుడు అలా పిలిచిందారు. వివేకానంద పడుకున్న గదిలోకి కానీ వివేకానంద కూర్చున్న గది ఉంది లోపల బేరుగురు మట్టిలో ఉన్నది, మీరు చూశారు అది. ఆ గది ఆ గుమ్మలో బయట నిలబడి బుజ్జి అని ఇలా కేకేసింది, కానీ లోపల గదిలోకి ఎప్పుడు ఆవిడ జీవితం ఎంటర్ అవ్వలేదు. దూరంగా తీసుకెళ్ళి మాట్లాడేది ఏదైనా కుటుంబ విషయాలు ఉంటే. అందుకని ఇప్పుడు గదిలోకి వెళ్ళి మట్టుకు ఆడు గదిలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు, అసలు ఏదో నియమం పెట్టుకుంది ఆడు గదిలోకి మనం వెళ్ళకూడదు. బయట నిలబడి పిలిచింది అంటే తల్లి తోను కదా, వెంటనే గుర్తుపెట్టి బయటకు వచ్చేసాడు. అక్కడ తిలక్ గారు అని చోటు కూర్చున్నా, మా అమ్మ వచ్చింది మీరు కూర్చోండి వచ్చేసాడు అమ్మ బయటకు. అక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారనుకో స్వామీజీ దగ్గర, మా అమ్మ వచ్చింది మీరు ఒక గంట కూర్చోండి, బయటకు వచ్చేసి దూరంగా తీసుకెళ్ళి ఏమని చెప్తే వినేవాడు వినేవాడు. వెంటనే వచ్చే పిలిచే పిలు బుజ్జి అని పిలిచేవాడికి వచ్చేసింది లోపల బయటకు వచ్చేసేవాడు. అంటే మాట్లాడటానికి వచ్చి మన వల్ల దానికి ఏం సుఖం లేదు కదా, నోటి నిండా మాట్లాడాలి కదా స్వామీజీ ఉద్దేశం.